హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఒక మంచి హెర్బల్ ఆయిల్ షేర్ చేయబోతున్నానండి. ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇందులో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల్లో ప్రోటీన్ ఇంకా నికోటినిక్ యాసిడ్ హైగా ఉంటుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ కానీ డాండ్రఫ్ కానీ ఎటువంటి సమస్య ఉన్నా ఇది ట్రీట్ చేస్తుంది. స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టి మెంతులు బాగా వేగుతుండగా 10 నుంచి 15 కరివేపాకులు కూడా వేసుకోవాలి. కరివేపాకులో కెరోటిన్ ఇంకా అమినో యాసిడ్స్ రిచ్గా ఉంటాయి. దీనివల్ల ఇది హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఇంకా స్కాల్ప్ని మాయిశ్చరైజ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. మెంతుల్ని కరివేపాకుని బాగా రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. మెంతులు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతూ ఉంటాయి, అప్పటి వరకు వేయించుకోవాలి. ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ కట్టేసి వీటిని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిన కరివేపాకు ఇంకా మెంతుల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అదే ప్యాన్లో 100 గ్రామ్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. కావాలంటే 50 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ ఇంకా 50 గ్రామ్స్ క్యాస్టర్ ఆయిల్ అదే ఆముదం కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు ఇంకా మెంతుల పొడిని ఈ ఆయిల్లో వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా 1-4 నిమిషాల పాటు మరిగిన తర్వాత కరివేపాకు ఇంకా మెంతుల పౌడర్ కొంచెం బ్రౌన్గా టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి నూనెని బాగా చల్లారనివ్వాలి. ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకుని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. మెంతుల పౌడర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత పారేయకుండా దాంట్లో పెరుగు కలుపుకుని హెయిర్ ప్యాక్ కింద కూడా వేసుకోవచ్చు. ఇలా కంటైనర్లో స్టోర్ చేసుకున్న ఈ ఆయిల్ని వీక్లీ 2x or 3x యూజ్ చేసినట్టయితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది.